కాపు రిజర్వేషన్లు అలా డిసైడ్ అవ్వాల్సిందేనా? కాపులను బీసీల్లో చేరుస్తూ వారికి రిజర్వేషన్ ఏపీలో అత్యంత కీలక రాజకీయ అంశం. 2014 ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు, అప్పట్లో మంచి ఊపిలో ఉన్న వైసీపీ అధినేత జగన్ను ఎదుర్కొనేందుకు ఉపయోగపడిన బలమైన బ్రహ్మాస్త్రం కూడా ఇదే. దీంతో వైసీపీ నేతలు జగన్ కూడా ఎంత గట్టి పోటీ ఇచ్చినా చంద్రబాబు అధికార పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, అధికారంలోకి వచ్చాక ఆయన కాపులను మరిచిపోయారు. దీంతో కాపుల పక్షాన మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం నేతృత్వం వహించి ఉద్యమానికి సన్నద్ధమయ్యారు. తీవ్ర రూపం దాల్చిన ఉద్యమాన్ని అణచివేసేందుకు చంద్రబాబు సర్కారు చేయని ప్రయత్నం లేదు. ఈ క్రమంలోనే కాపు కార్పొరేషన్ను ఏర్పాటు చేశారు. పెద్ద ఎత్తున నిధులు కుమ్మరించి కాపు విద్యార్థులకు విదేశీ రుణం కూడా మంజూరు చేశారు. అయినా కూడా కాపుల్లో రిజర్వేషన్ ఆకాంక్షను చంద్రబాబు మళ్లించలేకపోయారు. ఇక కాపులకు రిజర్వేషన్ కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో తనకు మళ్లీ అధికారం దక్కడం అంత ఈజీ కాదని గుర్తించిన చంద్రబాబు ఆ దిశగా పావులు కదిపారు. కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మంజునాథ నేతృత్వంలో కమిటీని వేశారు. కాపు సామాజిక పరిస్థితులు, బీసీ రిజర్వేషన్ అంశాలపై ఆయనతో అధ్యయనం చేయించారు. దీంతో దాదాపు ఏడాదిన్నర కాలం పాటు చంద్రబాబు నెట్టుకొచ్చారు. అయినా కూడా కాపుల నుంచి ఉద్యమం వేడి మాత్రం తగ్గలేదు. ఇక కమిషన్ రిపోర్టు వస్తుందని, తాము త్వరలోనే కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పుకొచ్చిన చంద్రబాబుకు మరోవైపు నుంచి బీసీలు ఎదురు తిరిగారు. తమ రిజర్వేషన్లకు అన్యాయం చేస్తే ఉద్యమిస్తామని సొంత పార్టీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య నేరుగా ఏపీ సీఎం చంద్రబాబుపై యుద్ధం ప్రకటించారు. ఇలా ఒక పక్కన కాపులు, మరోపక్క బీసీలు ఒత్తిడి చేస్తున్న క్రమంలో ఏం చేయాలో తెలియని పరిస్థితిలో చంద్రబాబు కాపులకు 5% రిజర్వేషన్ ఇస్తున్నట్లు ఇటీవల ముగిసిన శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. అయితే అసలు కిటుకు ఇక్కడే దాగి ఉండడం గమనార్హం. గత సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఏ రాష్ట్రమైనా రిజర్వేషన్ విషయంలో 50% మించరాదు. కానీ చంద్రబాబు ప్రభుత్వం 50% దాటి మరో 5% కాపులకు రిజర్వేషన్ ప్రకటించింది. దీనిని ప్రధాని మోదీ ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే ప్రసక్తి లేదు. అంతేకాదు, గుజరాత్ ఎన్నికల ప్రచార సమయంలో 50% దాటి రిజర్వేషన్లు ఎవరు ఇస్తామని చెప్పినా నమ్మొద్దని, ఇది ఆయా వర్గాలకు మోసం చేయడానికే అని మోదీ ప్రకటించారు. దేశంలోనే తనను మించిన సీనియర్ రాజకీయ నేత లేరని చెప్పుకునే చంద్రబాబుకు ఈ విషయం తెలియనిదంటే నమ్మలేం. కానీ రాజకీయ గిమ్మిక్కుల్లో భాగంగా తాంబూలాలు ఇచ్చేశాం అన్న విధంగా తమ పాటిన తాము బిల్లు ఆమోదించామని, తప్పు ఏదైనా ఉంటే కేంద్రానిదే పాపమని చెప్పి తప్పించుకునేందుకు కాపుల చెవుల్లో కాలీఫ్లవర్ తొడిగేందుకు ఈ బిల్లు ఆమోదించారు. మొత్తానికి కాపుల రిజర్వేషన్ ప్రక్రియను ఇటీవల జరిగిన ప్రధాని మోదీతో భేటీ సందర్భంగా కూడా చంద్రబాబు ప్రస్తావించకపోవడాన్ని రాజకీయంగా ఆయన ఆడిన నాటకంగానే పేర్కొంటున్నారు విశ్లేషకులు. సో మొత్తానికి కాపుల విషయం ఏపీలో సశేషం.